ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. శాశ్వతమైన సంపద. ధనికుడిగా భోగాలు అనుభవించినా, దరిద్రంతో బాధలు పడినా, ఎలా బతికినా, ఒకనాటికి మనిషి మరణించక తప్పదు. ఇది సృష్టి ధర్మం. కాసేపటికి విరిగిపోయే పాలల్లో పాడవని నేయిని దాచాడు భగవంతుడు. కర్మతో కర్మ భూమిలో జన్మించిన ప్రాణంలో శాశ్వతమైన ఆత్మ ఉంది. ఆత్మ సాక్షాత్కారం కోసం చేసే సాధన పేరు అంతర్యాగం. ఎంత సంపాదించినా అది కుటుంబం కోసం. దాచిన ధనం దొరల పాలు లేదా దొంగల పాలు. దోచుకోలేనిది విద్య. అయితే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద. నిత్య కర్మలు ఆచరిస్తూ, మీ బాధ్యతలు కర్తవ్యం నిర్వహిస్తూ, ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ, దైవ నామస్మరణ విడువకుండా సాధనా మార్గంలో సాగిపోవాలి. ఇద్దరు వ్యక్తులు రోజు కూలీ పనులకు వెళ్తున్నారు. రోజు కూలీ తెస్తే కానీ వారి ఇల్లు గడవని పరిస్థితి. అయితే ఒకతను, నేను కూలి చేస్తే కానీ ఇల్లు గడవటం లేదు, ఇందులో దేవుడు చేసింది ఏముంది, నా కష్టం నాకు తప్పడం లేదు కదా అని దేవుణ్ణి తలవను కూడా తలవడు. ఇంకో వ్యక్తి, దేవుని దయ ఉండబట్టే ఈ పనైనా దొరికి కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను, ఆ దేవుడికి నేను కృతజ్ఞతతో ఉండాలి అని నిద్ర లేచిన దగ్గర నుండి దైవ నామస్మరణ చేస్తూ కష్టం చేసుకునేవాడు. నామస్మరణ వల్ల అతనిలో ఆత్మ వివేకం కలిగింది, ఉన్నతంగా ఆలోచించడం, ప్రశాంతంగా ఉండటం అలవాటు అయింది. ఇంకో వ్యక్తి, గాడిద చాకిరి అని ఎప్పుడూ గాడిదను తలుచుకుంటూ, కుటుంబంలో వారిని తిడుతూ, పని ఇచ్చిన యజమానిని తిట్టుకుంటూ రోజు ముగిసిపోయేది. చివరికి ఇద్దరి జీవితం ముగిశాక దైవభక్తి గల వ్యక్తి ధనికుడి ఇంట్లో పుట్టాడు. ఎప్పుడూ తిట్టుకుంటూ ఒకరిని దూషిస్తున్న వ్యక్తి గాడిదకు పుట్టాడు. ఇప్పుడు గాడిద చాకిరి తప్పదు. అందుకే మీకంటూ మిగిలేది, మీ వెంట వచ్చేది ఆధ్యాత్మిక సంపద మటుకే. ఇది మరువకండి, ఈ మార్గం విడువకండి. జీవితం అనే పాలలో భక్తి అనే పెరుగుని, బాధ్యత అనే కవ్వంతో చిలికి, కష్టం అనే వేడి పైన కాస్తే నేయి అనే ఆత్మ సాక్షాత్కారమే మనస్సుతో చేసే అంతర్యాగ సాధన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.